ఇంటర్హీరోస్ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేస్తూ తీశారు. చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఫైట్ సీన్ ఒక పాయింట్ లో అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. అది చూస్తాం మనం. చాలా బాగుంది ప్రేమి. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ మూవీలో కూడా అంత స్టోరీ మామూలు. అంటే ఇప్పుడు కథ అడిగితే నార్మల్ స్టోరీనే, పెద్ద ఇదేం కాదు. కాకపోతే ప్రతి సీన్ సీన్ టు సీన్ ఎలివేట్ అవుతా చాలా బాగుంది. ఇమోషన్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం, ఇంకా అంటే ఇండిపెండెన్స్ డే కట్టంగా లాగ్ ఉంటుందేమో, ఎక్కువ వైలెన్స్ ఉంటుంది, ఇండియన్స్ ని బాధ పెట్టడం ఉంటుంది అలా అనుకుంటాం. బట్ అలాగేం లేదు. ఇట్స్ మోర్ అబౌట్ ఫ్రెండ్షిప్, ఇమోషన్స్, అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్స్, ఇదంతా ఉంటుంది. ఉంటుందండి ఇమోషన్స్ ఎవరికైనా ఒకటే కదా. ప్యాన్ ఇండియా కదండి, ప్యాన్ వరల్డ్, వరల్డ్ వైడ్ హిట్ అవుతుంది సినిమా. బాహుబలితో కంపేర్ చేయలేము. అదొక జోనర్, ఇదొక జోనర్ కదా, కంపేర్ చేయలేము. అదంతా రాజు స్టోరీ, మనలాగే ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది కదా, అది బాగుంది చాలా. అంటే ఇద్దరు హీరోస్, స్టార్ హీరోస్ ఉన్నప్పుడు ఎవరు తగ్గకూడదు కదా. చాలా బ్యాలెన్స్ చేసుకుంటుంది. మెయిన్ నాటు నాటు సాంగ్ చూడండి, అంటే ఆ హెవీనెస్ పోయి మన హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చేస్తాం. చాలా లైట్ హార్టెడ్ గా బాగుంది. అంటే లాస్ట్ లో రాజమౌళి గారు కనిపించడం బాగుంది.